మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జై గణేష్, జై గురుదత్త, జై గురురమణ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. సద్గురు శ్రీ నాన్నగారు జిన్నూరు వేల్పూరు శ్రీ మౌన స్వామిజీ వార్ల దివ్య మంగళ శుభాశీసులతో మండపేట మండలం అర్థమూరు గ్రామంలో తేదీ 23/8/2008 శనివారం రోజు మహేంద్రగౌడ వాస్తవీలు వేదరాజు శ్రీ నానసాయి అవధూతల ముద్దుబిడ్డ అడుగారు అమృతహస్తములతో శ్రీ చెర్ల ఆదిరాన్ రెడ్డి గారు శ్రీమతి వరలక్ష్మి పుణ్యదంపతుల నివాసంలో శ్రీ రమణ సత్సంగం స్థాపించి 16 సంవత్సరాలు అయ్యింది. షోడశోపచార పూజల్లాగా 16 సంవత్సరాలు అయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కని విని ఎరుగని రీతిలో శ్రీ రమణ సత్సంగాలు జరుగుతున్నాయి. మన అర్థమూరు వాస్తవీలు శ్రీ సత్య సత్యనారాయణ రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతం కుటుంబ సభ్యులు శ్రీ నాన్న రమణ కేంద్రానికి నూతన బిల్డింగు కట్టించి తేదీ 16/3/2024 శనివారం రోజునే విజయనగరం వాస్తవులు శ్రీ రమణ స్వామివారి అమృత హస్తములతో శ్రీ నాన్న రమణ కేంద్రాన్ని ప్రారంభం చేసి మొట్టమొదటి సత్సంగం చెప్పించి అనేక మంది మహాత్ములను ఆహ్వానించి వారి అందరికీ కూడా సన్మాన సత్కారములు చేసి అనేక సత్సంగ సభ్యులను సత్సంగ అధినేతలను ఆహ్వానించి శ్రీ నాన్న రమణ కేంద్రం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా కని విని ఎరుగని రీతిలో అతిరంగ వైభవోపేతంగా జరిపించినారు. తేదీ 1/9/1896 శ్రీ రమణ మహర్షి వెంకటరామన్ అనేటువంటి బాలుడు శ్రీ రమణ మహర్షి గారు అరుణాచలంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి శుభ పుణ్య పర్వదినంగా సద్గురు శ్రీ నాన్నగారు ప్రీతం భక్తులు ప్రీతం శిష్యులు అయినటువంటి అమలాపురం వాస్తవులు బ్రహ్మశ్రీ చావల సూర్యనారాయణమూర్తి గారు శ్రీమతి అలివేలు మంగ పుణ్య దంపతులు మన అర్థమూరు శ్రీ నాన్న రమణ కేంద్రానికి తేదీ 1/9/2024 ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు విచ్చేసి వారి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం ఇచ్చేదారు. మన శ్రీ నాన్న రమణ కేంద్రానికి ప్రతి నెల కూడా ఏదో ఒక మహాత్ములు ఒక ఆదివారం వస్తూ ఉంటారు. ఎవరు ఒక మహాత్ములు ప్రతి నెల ఒక ఆదివారం మన శ్రీ నాన్న రమణ కేంద్రం అత్తమూరు వస్తూ ఉంటారు. వివరాలకు మన శ్రీ నాన్న రమణ కేంద్రానికి సంబంధించినటువంటి శ్రీ రమణ సత్సంగం అత్తమూరు వాట్సాప్ గ్రూపులో చేరి విషయాలన్నీ కూడా తెలుసుకోండి, గ్రహించండి. శ్రీ రమణ సత్సంగం వాట్సాప్ గ్రూపులో చేరండి. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ముఖ్య గమనిక, ప్రతి ఆదివారం మన అత్తమూరు రమణ సత్సంగంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నెల ఒక మహాత్ములు వస్తూ ఉంటారు. అలాగే నాన్నగారు పుట్టినరోజని, అలాగే భగవాన్ రమణ మహర్షి గారి పుట్టినరోజని, నాన్నగారు ఆరాధనని, రమణ మహర్షి గారి ఆరాధనని, గురు పౌర్ణమని, దత్త జయంతి అని, ఇలాగ శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి ముఖ్యమైనటువంటి పుణ్యపర్వదినాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి సత్సంగాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు అన్నింటికీ కూడా భక్తుల దగ్గర నుంచి ఏ విధమైనటువంటి డొనేషన్లు కానీ చందాలు కానీ స్వీకరించబడట్లేదు. ముఖ్య గమనిక గమనించుకోండి, అందరూ కూడాను డొనేషన్లు చందాలు స్వీకరించబడవు శ్రీ రమణ సత్సంగం అత్తమూరులోను. అలాగే ఒట్టి చేతులతోటి రండి, వివేకవంతులు అవ్వండి, నిన్ను నువ్వు తెలుసుకో. భగవాన్ రమణ మహర్షి గారు మన అందరికీ తెలియజేసినటువంటి విషయం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో. అలాగే వేదరాజు శ్రీ నానసాయి మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళింది కూడా తేదీ 1/9/1996 మొట్టమొదటిసారిగా అరుణాచలాన్ని అడుగుపెట్టినటువంటి శుభ పుణ్యపర్వదినం ఈ 1/9/2024 మన ఆధ్యాత్మిక భక్తులు అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుతూ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు శ్రీ నాన్న రమణ కేంద్రం బ్రాహ్మణ వీధి శ్రీ సత్యభాస్కర గ్రంథాలయం పక్కనే అర్థమూరు మండపేట మండలం కోనసీమ జిల్లా. జై గురుదత్త, జై గురురమణ.